నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గెలుపు ఖాయమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆత్మ ప్రబోధంతో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓట్లు వేయాలని కోరారు. 500 ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు, మాజీ మంత్రులు, మంత్రి నారాయణ క్యాంపు ఎందుకు నిర్వహించారో చెప్పాలన్నారు. గడిచిన 3 ఏళ్లలో వైసీపీ వదిలి టీడీపీలో చేరిన ఎంపీటీసీలకు ఆ పార్టీ వల్ల ఏమీ ప్రయోజనం చేకూరలేదన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. రహస్య ఓటింగ్ జరుగుతున్నందున నిర్భయంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓట్లు వేయించున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, మేరిగ మురళి, రూప్ కుమార్ యాదవ్, బెట్టా విష్ణు, జడ్పీటీసీ నెల్లూరు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా నేతృత్వంలో జరిగేటువంటి ఎన్నిక కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో జరిగినట్టుగా అవకతవకలు జరిగేటువంటి అవకాశం ఉండదు, పరిస్థితి ఉండదు. ఎవరు ఓట్లు వేసినా సరే అది అత్యంత గోప్యంగా రహస్యంగా ఉంచబడుతుంది తప్ప ఎవరు తెలుసుకునేదానికి అవకాశం లేదు. కాబట్టి మేము తెలుసుకుంటామని చెప్పి ఓటర్లను భయభ్రాంతులు గురి చేసి ఏదో ఒకంగా తమ వైపు తెలుసుకోవడానికి, ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అర్థమైపోయింది ఓటమి తప్పదు అని చెప్పి. కాబట్టి ఓటమి తప్పదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నాడు అనేటువంటి సంకేతాలు వచ్చేటప్పటికి ఏదో ఒక విధంగా ప్రలోభాలకు భయపెట్టు మన పక్కకు తిప్పుకోవాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి కుటిల ప్రయత్నాలు చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి అటువంటిది ఏదీ జరగదు. ఒక్క బ్యాలెట్ పేపర్ తప్ప ఏ ఒక్క వస్తువును కూడా పోలింగ్ బూత్లోకి అనుమతించేది ఉండదు. మహిళలకు సంబంధించి వేరుగా, పురుషులకు సంబంధించి వేరుగా ఫిస్టింగ్ ఆపరేషన్స్ ఏర్పాటు చేశామని చెప్పి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అనేటువంటి జాయింట్ కలెక్టర్ గారిని అడిగాం. జాయింట్ కలెక్టర్ గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు, చిన్న పేపర్ కూడా లోపలికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎటువంటి వస్తువు కూడా పెన్లు కానీ సెల్ ఫోన్లు కానీ ఇవన్నీ కూడా బయట పెట్టి వెళ్లాల్సి వస్తుంది తప్ప ఏ ఒక్క వస్తువును కూడా లోపలికి అనుమతించము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క వస్తువును కూడా లోపలికి అంగీకరించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదో ఒక విధంగా ఓటర్లను ప్రలోభపెట్టి భయపెట్టి తమ దారికి తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారని న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం కూడా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భద్రత కల్పించండి, అక్రమ కేసులు ఏవి కూడా ఎన్నికలు ముగిసేంత వరకు పెట్టకండి, అరెస్టులు చేయకండి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటర్ను వినియోగించడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకోండి అని చెప్పి న్యాయస్థానం కూడా ఈ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతిని కూడా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి, ఎస్పీ గారికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే సహాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులకి, కొంతమందికి కంపానియన్స్ అని చెప్పి సహాయకులుగా చదువురానటువంటి వాళ్ళకి ఎవరికైతే ఇవ్వాలనో అక్కడ కూడా ప్రలోభాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికల అధికారిని కోరాం, ఎవరైతే మీరు నిజంగా చదువులేదనుకుంటారో, ఎవరైతే ఓటోకును వినియోగించుకోలేదనుకుంటారో వాళ్ళకి మాత్రమే కంపానియన్స్ ఇవ్వాల్సింది తప్ప మీరు అవసరం వచ్చినటువంటి వాళ్ళకి, అనుమానం ఉన్నటువంటి వ్యక్తులకి మీరు సహాయకులు ఇచ్చి పంపితే రేపు గొడవలు జరుగుతాయి, గందరగోళం జరుగుతుంది, దానికి అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఎన్నికల అధికారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నికల అధికారులు కూడా దానికి సంబంధించి స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు కొంతమంది పత్రికల్లో కూడా దురదృష్టం ఏంటంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒక మైండ్ గేమ్ ఆడేటువంటి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అలవాటు, అంటే ఎప్పుడో మా దగ్గర నుంచి వలస వెళ్ళినటువంటి ఎంపీటీసీల గురించి ఈ రోజు పార్టీలో చేరినట్టుగా లీకులు ఇవ్వడం, ఈ రోజు ఏవాడు పార్టీలోకి వచ్చినట్టుగా మాట్లాడడం, ఎన్నికల ప్రక్రియ ముందే కొంతమంది వెళ్ళిపోయారు, ఆ తర్వాత కొంతమంది పోయారు, ఈ రోజు చేరారు, నిన్న చేరారు, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడమొప్పటిగా చేరికలు ఉన్నాయని చెప్పి ఓ భ్రమ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాల్సింది 2011లో ఎన్నికలు జరిగాయి. 2011లో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు అభ్యర్థిని నిలబెట్టాం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మాకు ఒక్క ఓటు లేకపోయినా అధికారికంగా ఆ రోజు కేవలం 7 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అంటే ఎంత భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపు సగానికి పైన మాకు ఎత్తినటువంటి అభ్యర్థులు మీరు ప్రలోభపెట్టి తీసుకువెళ్ళినా ఈ రోజు ఆ అభ్యర్థులు చెప్పేటువంటి మాట పొరపాటు చేశాం, పొరపాటు పడ్డాం, మళ్ళా తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు పెట్టినా మేము తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఓటేస్తామని చెప్పేటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఆ విధంగా మీరు ఓటు వేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం చెప్పి కోరడం జరిగింది. కాబట్టి దీనితో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో పాటు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గ్రూపుల వల్ల కానీ మీకు కౌంటింగ్ జరగబోతున్నాయి. కానీ పోలింగ్ జరగకముందే, కౌంటింగ్ జరగకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఇది మేము ప్రకటించే మాట కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రయత్నాలు కుట్ర
ప్రశ్నలు, కుయుక్తులు, వేధింపులు, బెదిరింపులు, రోదింపులు చూస్తూ ఉంటే ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారికి నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, అయ్యా నారాయణ గారు, మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు, మీ మాజీ మంత్రులు అనేక సార్లు జప్పలు చర్చుకుని చెప్పారు, 150 ఓట్ల మెజారిటీ మాకుంది, అధికారం మా చేతిలో ఉంది, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెడతాం అని చెప్పారు. మరి 150 ఓట్ల మెజారిటీ మీకు ఉన్నప్పుడు, అధికారం మీ చేతిలో ఉండి మీరు గెలిచేటప్పుడు, వారం రోజుల నుంచి ఇద్దరు మంత్రులు, 3 మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళెవరూ చాలదని, ఎక్కడ ఏమి జరుగుతుందోనని స్వయంగా ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, హైదరాబాద్ నుంచి పరిశీలకులు, ఇంతమంది వారం రోజుల నుంచి మద్రాస్ మహాబలిపురం రిసార్ట్ లో కూర్చుని ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి, జడ్పీటీసీలకి సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ, రకరకాల కుట్రలు చేస్తూ, సెల్ ఫోన్ లో ఫోటో తీయండి, మీరెవరు ఓటేసేది మాకు తెలుస్తుంది, అయ్యా నారాయణ గారు, ఇదే నారాయణ కార్పొరేట్ లో జరిగే కార్పొరేట్ కళాశాల కాదు, నారాయణ విద్యా సంస్థ అక్రమాలు కాదు, తెలిసేదానికి ప్రజాస్వామ్య రాజకీయాలు నీ కొత్తగా వచ్చు, నీ పక్కనుండే స్వామిరెడ్డిని ఆరు రామగారు తెలుస్తుందో లేకపోతే చెప్తారు. అయ్యా నారాయణ గారు, నిన్న గమన రాజకీయాల్లోకి వచ్చి నువ్వే నువ్వు ప్రదర్శిస్తుంటే ఆడుండే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు 20 ఏళ్లుగా, 10 ఏళ్లుగా, 30 ఏళ్లుగా నీ లాంటి వ్యాపారస్తులు చాలా మందిని చూసి రాజకీయ ఎత్తుల్లో చిత్తుల్లో ఆరితేరినటువంటి రాజకీయ యోధులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు అంటే మరి నీకే అన్ని మాయమాటలు తెలిస్తే వాళ్ళకి ఎన్ని మాయమాటలు తెలియాలో ఆలోచన చేసుకో. నారాయణ గారు, ఖచ్చితంగా చెప్తున్నా, గతంలో నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎన్ని దొడ్డిదారులు దొక్కినా నెల్లూరు నగర రూరల్ ఎమ్మెల్యేలుగా ఇద్దరం కూడా నీ అధికారం వచ్చిన కొత్తలో నీ యొక్క అధికారాన్ని ఎదుర్కొని, నీ డబ్బు ఎదుర్కొని ఏ విధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ని జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నిర్ణయం చేయాల్సినటువంటి ఎంపీటీసీ సభ్యులకు, జడ్పీటీసీ సభ్యులకు, కౌన్సిలర్లకు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేటర్లకు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ఒక్కసారి ఓటు వేసే ముందు ఈ వ్యవస్థను ఏ విధంగా భ్రష్టు పట్టించింది తెలుగుదేశం అనేది ఆలోచన చేయండి అని కోరుతున్నా. అసలు ముందు ఈ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ వ్యవస్థనే పనికిరాదు, దీన్ని తీసేయండి అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీకి మీరు ఏ విధమైనటువంటి నిర్ణయం ఇస్తారనేది కూడా మేమందరం కూడా ఎదురు చూస్తున్నామండి. మరి అదే కాకుండా జన్మభూమి కమిటీల పేరుతో మిమ్మల్ని అందరినీ కూడా అణుక్షణం కించపరిచి మీకు నిధులు కానీ అధికారాలు కానీ ఏమీ ఇవ్వకుండా వాటికి మిమ్మల్ని దూరం చేసినటువంటి పరిస్థితిని మీరందరూ కూడా ఆలోచించండి. మరి ఇదే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మా వాళ్ళే కాదండి, మీరు కూడా వామపక్షాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ, మరి ఏ ఇతర పార్టీ అయినా ప్రజాప్రతినిధులకు ఇటువంటి అవమానం జరిగినటువంటి సందర్భం ఎక్కడ కూడా ఈ దేశంలో మనం చూడలేదు. మరి ఈ జన్మభూమి కమిటీల పనితీరుని మీరు అందరూ కూడా చూశారు, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు మీకు ఒక్క రూపాయి నిధులు రాకుండా చేసినటువంటి పరిస్థితిని చూశారు. మరి ఇప్పుడు కొత్తగా లక్షల రూపాయలు మీకు పన్నులు ఇస్తాము అని చెప్పి మంత్రి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు క్యాంపుల్లో చెప్తున్నారు అంటే అందులోని ఔచిత్యాన్ని గుర్తించమని చెప్పి కోరుతున్నా. మేము అందరం కూడా కోరేది ఒకటే, ఈ ఐదంచెల విధానం ఏదైతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఈ రెండు వ్యవస్థలు, అదే విధంగా కౌన్సిలర్ కార్పొరేటర్ల వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు నిధుల పంపిణీకి, గ్రామీణ ప్రాంత వికాసానికి ఎంత దోహదం చేశాయో పెద్దలు ఊరికే పెట్టినటువంటి సంస్థ వ్యవస్థ కాదండి. ఎంతో దూరం ఆర్థిక శాస్త్రవేత్తలు ఈ దేశంలో మీ ఓటు కనుక్కోవటం ఎవరికి వీలు కాదు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా దాదాపుగా పోలింగ్ బూత్ లోకి వచ్చి మీరు ఎవరికి ఓటేస్తారో మేము చూసేస్తున్నాం అన్నట్టుగా మీకు చెప్తున్నట్లు మాకు తెలుస్తూ ఉందండి. ఇది ఎవరికి సాధ్యం కాదు. అత్యంత రహస్యంగా మీ మనస్సాక్షి ప్రబోధానుసారం మీరు వేసేటటువంటి ఓటు ఒక్క మీకు తప్ప ఇంకా ఎవరికి తెలిసేటటువంటి అవకాశం లేదు. వారి కుయుక్తులు, వారి
మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో మనం ఎవరికి ఎందుకు ఓటు వేయాలి అనేటటువంటి ఒక ఆలోచన మీరు చేసి స్వతంత్రంగా మీ మనస్సాక్షి ప్రబోధానుసారం ఓటు వేసి మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఎవరైతే ఈ ఎంపీటీసీ డర్పీటీసీ వ్యవస్థలు కొనసాగాల్సిందే ఈ దేశంలో, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యువకులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి రాజకీయ వ్యవస్థలో ముందుకు రావాలని ఆకాంక్షించే ఆనం విజయ్ కుమార్ రెడ్డి అనే నేను వైసీపీ పార్టీ అభ్యర్థిగా 1వ సీరియల్లో నా పేరు ఉంది. నా ఫోటో పక్కన 1వ సీరియల్లో 1వ సంఖ్య వేసి నాకు మీ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతూ మిమ్మల్ని అందరినీ